అందరు క్షణార్థులలా అందరు మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీకోసం లచ్చక ముచ్చట్లలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినా. మరి ఆలస్యం ఎందుకు? షూరి వేద్దామా ముచ్చట్లు? షూరి వేసే ముందు మొదలు హెడ్లైన్స్ చూడండి. మరి విలు విద్యల అన్న తోపు మన దేశానికే సొంతమట గీ టాలెంట్. కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు జనాలు. రెస్టారెంట్ వాళ్ళు పెడుతున్నారు వెరైటీ ఐటమ్లు. ప్రైవేట్ వాళ్లకు ఆమ్దాని రావడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అట. తెలంగాణలా బాగుపడ్డది సీఎం సార్ కుటుంబమేనట. ఇయ్యాల రేపు శానమంది జనాలు కొత్తదనం అంటే ఇష్టపడతారు. తినే తిండి విషయంలో కూడా ఏదైనా వెరైటీగా ఉండాలనుకుంటారు. అందుకే హోటళ్ళు రెస్టారెంట్లు సుత జనాల కాయకు తగ్గట్టు వెరైటీ ఐటమ్లను తయారు చేస్తున్నారు. ఈ నడుమ రెస్టారెంట్లకు పోయే జనాలు వెరైటీ ఐటమ్లను ఇష్టపడుతున్నారట. అందుకే రెస్టారెంట్ నడిపే సిబ్బంది కూడా జనాలకు తగ్గట్టు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆ నడుమ మెనూ లిస్ట్లో 20-30 వెరైటీ ఐటమ్లు ఉంటే ఇప్పుడు జనాల కోసం 100 రకాల వెరైటీలు కానొస్తున్నాయట. ఈ నడుమ హైదరాబాద్లో షాన్నే రెస్టారెంట్లు అయినాయి. ఒక్కో హోటల్ వాళ్ళు ఒక్కో తీరుగా వెరైటీలు చేసి జనాలను వాళ్ళ దిక్కుదిప్పుకుంటారు. కొత్త వెరైటీ ఐటమ్లకు పేర్లు కూడా వెరైటీగా పెట్టడంతో తక్కువ టైంలోనే వాటికి స్పందన కూడా బాగానే వస్తున్నది. మా దగ్గర ఆల్మోస్ట్ 400+ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటుంది. ప్లస్ దాంతో వెజ్ కూడా ఉంటుంది. 400+ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 150 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఉంటాయండి మా దగ్గర. మనకి పీపుల్ వచ్చిన వాళ్ళైతే మన దగ్గర ఫుడ్ చూసి నెక్స్ట్ రిపీటెడ్గా వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారండి మన దగ్గర. కరోనా టైంలో కూడా మనకి స్విగ్గీ అట్లా వాటిల్లో అయితే మనకి ప్రాబ్లం లేదండి, అన్నీ వెళ్ళిపోయినాయి. కస్టమర్స్ మోస్ట్లీ స్విగ్గీ ప్రిఫర్ చేశారు కరోనా టైంలో. ఇంట్లో అండుకునే వంటలను మైమర్చిపోయేటట్టు రకరకాల ఐటెంలను తయారు చేస్తున్నారు. ఏ రెస్టారెంట్కి పోయినా కూడా మన తాన దొరికిన ఫుడ్ ఏడా దొరకదని చెప్పి జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఐటమ్స్ అని మావన్నీ వెరైటీస్, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సౌత్ ఇండియన్ సంబంధించిన ప్రతి ఐటమ్ దగ్గర ఉంది. ప్లస్ 6 ఫీట్ దోశ, 6 ఫీట్ దోశలో నాన్ వెజ్. 6 ఫీట్ దోశ అంటే ఇప్పుడు నార్మల్ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళు 5 గురు వచ్చి 1000-2000 ఖర్చు పెట్టలేరు. దానికైనా వాళ్ళు 6 ఫీట్ దోశ ఆర్డర్ పెట్టుకుంటారు. అంటే బిర్యానీస్ కాదు, టిఫిన్లు తినేవారు. ఆ 6 ఫీట్ 5-6 నెంబర్స్ కూర్చొని సింపుల్గా 6 నెంబర్ ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసి తిని వాళ్ళు సెల్ఫీలు తీసుకునే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు దాకా నేను ఓవరాల్గా సేల్స్లో హెవీ సేల్ వచ్చిన 6 ఫీట్ దోశ. ఆహారం రుచిగా శుభ్రంగా ఉండుడే కాదు, మెనూ వెరైటీగా ఉంటేనే జనాలు బాగా మంది వస్తారని చెప్తున్నారు హోటల్ సిబ్బంది. పొట్లం బిర్యానీ, 6 ఫీట్ల దోశ, బాహుబలి తాలి, మండి బిర్యానీ లాంటి వెరైటీ ఫుడ్ను హోటల్లో పెడుతున్నారు. యా, బాహుబలి తాలి ఇట్ లుక్స్ వెరీ నైస్ అండ్ ఈవెన్ మన బాహుబలి సినిమా అంతా సూపర్ హిట్ అవుతుంది. చాలా బాగుంది, వెరైటీస్ కానీ, ఆర్గనైజింగ్ కానీ, అంబియన్స్ కానీ. కొంచెం హెవీ అనిపిస్తుంది బట్ వీ కెన్ గివ్ ఏ షాట్. బాహుబలి తాలి అనే ఐటమ్ గురించి విని వచ్చినాను. కరోనా వచ్చినప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి ఫుడ్ని చాలా మిస్ అయినాం. ఇక్కడ తాలి చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా సూపర్ ఉంది. ఇందులో 28 ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ తినాలి, టేస్ట్ చేయాలి అని వచ్చాను. ఇట్ సీమ్స్ రియలీ న్యూ, దీని గురించి ఎప్పుడు వినలేదు. ఇన్ని వెరైటీస్ ఇన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. కరోనా కష్టకాలంలో బయట హోటళ్ళలో తినే ఆహారాన్ని మరిచిన జనాలను ఆకట్టుకోవాలని ఇప్పుడు కొత్త కొత్త ఐడియాలతోని రెస్టారెంట్లు హోటళ్ళు ముందుకొస్తున్నాయి. వల్ల
బాహుబలి సినిమా మనందరం చూసినాం కదా, ఆ సినిమాలో హీరో ప్రభాసు హీరోయిన్ అనుష్క ఇద్దరు కలిసి నాద్వే మణిబంధం బహిర్ముఖ ధ్వజ అనుకుంటా ఒకటేసారి మూడు బాణాలు వదులుతారు కదా. ఇక సినిమా కాబట్టి గ్రాఫిక్స్లా ఏదనే చేయొచ్చు, మరి నిజ జీవితంలో అట్లా కుదురుద్దా అంటే ఈ వీడియో చూడులి, మీ కేరిక అవుతుంది. ఈ అన్న పేరు ఉదయ్ కుమార్, కడప జిల్లాలో ఉంటాడు. ప్రాచీన కాలం నుండి వస్తున్న విలువిద్యల అన్నకు అన్నే సాటానికో రాదుల్లి. మూడు బాణాలతోని గురువెట్టి అన్న లక్ష్యాన్ని కలాజేస్తాడు. అన్న చేసే ధనుర్విద్యను చూస్తే అన్న అభినవ అర్జునుడు లెక్కనే అనిపిస్తుంది. అన్నకు ప్రాచీన కాలం నాటి కళలంటే చాలా కాయసట. మరి ఈ అన్నకు ఈ విలువిద్యను ఎవరన నేర్పిల్లా, లేకుంటే అన్ననే నేర్చుకున్నాడా అన్ననే అడుగుదాం. అన్న చెప్పే ఈ విద్యను నువ్వు ఎట్లా నేర్చుకున్నావు? చిన్నప్పుడు రామాయణము మహాభారతం ఇలా ఒక సీరియల్ చూసేవాడిని. చూసినప్పుడు అప్పుడు అంటే నాకు ఊహ తెలియదు కాబట్టి అప్పుడు మా అమ్మని అడిగాను నేను. అంటే అమ్మని అడిగినప్పుడు అమ్మ ఇవి ఆ కాలంలో ఉపయోగించేవాళ్ళు, ఇప్పుడు ఎవరు నేర్పించేవాళ్ళు కాదు అని చెప్పింది. కానీ దాని తర్వాత నాకు కొంచెం బాల్యం అయిపోయిన తర్వాత కొంచెం ఎవరైనా వయసు వచ్చిన తర్వాత నాకంటూ నేను దీన్ని ఎక్కడైనా గూగుల్లో అక్కడ సెర్చ్ చేయడం జరిగింది. అలా సెర్చ్ చేసి నేను ఈ విద్యను నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు ఈ ప్రాచీన కాలం విద్యలు అంటే చాలా ఇష్టం, లైక్ హార్స్ రైడింగ్, విలువిద్య, సో మార్షల్ ఆర్ట్స్ ఇలాంటివన్నీ. అన్న నువ్వు చిన్నగున్నప్పుడు ఏ వయసులో ఈ విద్య నేర్చుకున్నావన్నా? 2000 నేను ముందు జెమ్స్ స్కూల్లో చదువుతున్నామండి, జెమ్స్ నేషనల్ స్కూల్లో. సో ఆ తర్వాత మధ్యలో నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను 8th క్లాస్లో. సో అక్కడి నుంచి నేను ఈ ఆర్చరీని 2010లో నేర్చుకోవడం జరిగింది చెన్నైలో. సో అక్కడికి వీక్లీ వన్స్ వెళ్ళి అక్కడికి నేర్చుకుని మళ్ళీ రావడం జరుగుతూ వచ్చింది. ఇంకా మిగతా 6 రోజులు 7 రోజులు మిగతా రోజులంతా నేను ఇంట్లోనే సాధన చేసుకుంటూ వస్తున్నాను. సో దాని తర్వాత ఇంకొన్ని క్యాంప్స్ అటెండ్ కావడం జరిగింది. సో అప్పటికే మా ఫైనాన్షియల్ స్టేటస్, అప్పటికి 2009లో మా ఫాదర్ చనిపోయి ఉన్నాడు. సో అప్పటికి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. మా మదరే కొంచెం నన్ను బ్యాక్ బోన్గా ముందరికి తీసుకెళ్ళి ఇవి కొంచెం నేర్పిస్తూ వచ్చింది. బట్ మధ్యలో ఒకసారి సపోర్ట్ చేయలేదు, ఎందుకు ఇవన్నీ, దీనివల్ల మనకి లైఫ్ ఉండదు అని. బట్ నేను చెప్పడం ఏంటంటే లైఫ్ అనేది ఏదైనా మనం మొదలుపెట్టినప్పుడు దేనికి లైఫ్ ఉండదు, మనం తీసుకొని ముందరికి వెళ్తే. ఈరోజు నేను ఈరోజు మీ అందరి ముందర నేను మాట్లాడుతున్నా కాబట్టి ఇదే లైఫ్గా మారింది నాకు. సో అలా నా బాల్యం నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి నేను ఈ విధంగా నేను ఇంత గొప్ప షోలో ప్లస్ ఇంటర్నేషనల్లో కూడా నేను మెడల్ సాధించడం జరిగింది. నువ్వు ఆర్థికంగా ఈ విద్య నేర్చుకోవడానికి ఎవరండగా నిలబడ్డారన్నా? లైక్ ఈరోజు మనం చూసుకుంటే ఆర్థికంగా అంటే ప్రతి ఒక్కటి నేనే పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. లైక్ ఇప్పటికీ చాలా డెఫిషియన్సీలోనే ఉన్నాను. బట్ ఏంటంటే ఆర్ట్ కోసమే నేను స్టిల్ నేను సస్టైన్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద అకాడమీని నడిపించడం కన్నా ఇది నేర్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి నేర్చుకోవడం జరిగింది. ఎంతో టైం అనేది నేను స్పెండ్ చేసినాను, ఎంతో బుక్స్ని నేను కలెక్ట్ చేసినాను. సో ఆ బుక్స్ లేకుండా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు వీళ్ళు కొంతమంది చాలామంది నాకు హెల్ప్ చేశారు. బట్ స్పెషల్గా మెయిన్ నాకు సపోర్ట్ ఎవరంటే మా మదర్. ప్రతి ఒక్కదానికి నేను కొన్ని కొన్నిసార్లు మిస్టేక్ చేసుంటాను, లైక్ డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టేసుంటాను, ఏంటంటే బోస్ ఇవన్నీ కొని. ఇప్పటికి నా దగ్గర లాట్ ఆఫ్ చాలా ఎక్విప్మెంట్ ఉంది నా దగ్గర ఉండేటి. సో అంత ఎక్విప్మెంట్ నాకు తెలిసి ఇండియాలో ఎవరి దగ్గర అయితే లేదు. ట్రెడిషనల్ బోస్ అవి ఇవి నేను చాలా కలెక్షన్ చేసి పెట్టుకున్నాను. అంటే అది నాకు ఒక ప్యాషన్, అంటే దాన్ని నేను ఉపయోగించడం. సో ఆ విధంగా నేను ఇవంతా నాకు ఫైనాన్షియల్గా మా మదర్ సపోర్ట్ చేస్తూ వచ్చింది మధ్యలో. సో ఆ తర్వాత లేటర్ ఆన్ నేను నేషనల్స్కి దాన్ని ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆ మధ్యలో నేషనల్స్కి నేను యాజ్ యూజువల్గా నేను నా ఓన్ ఖర్చుతో నేను వెళ్ళేవాడిని. సో ఇంటర్నేషనల్కి కొంతమంది ఫైనాన్షియల్గా కొంత
నా స్టూడెంట్స్తో పాటు నాకు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో అలా ఆడిందే ఈ వరల్డ్ ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్లో సిల్వర్ కొట్టాను. మా స్టూడెంట్స్ ఇద్దరు గోల్డ్ మెడల్ సాధించారు. అన్న, సోనీ టీవీలో కూడా నువ్వు ఒక ప్రోగ్రామ్లా నీ ప్రతిభ చూపెట్టినావు కదా, అందులో అవకాశం ఎట్లొచ్చిందన్న నీకు? యాక్చువల్గా నేను ఈ లాక్డౌన్లో స్పోర్ట్స్కి లైఫ్ లేదు అనే విధంగా అయిపోయింది. ఎందుకంటే 1 ఇయర్ ఏ యాక్టివిటీస్ లేదు. ఎందుకంటే నేను ఫుల్లీ డిపెండ్ అయినాను ఓన్లీ ఆర్చరీ మీదనే. నాకు వేరేదైతే ఏం తెలియదు, బట్ ఓన్లీ ఆర్చరీ మీదనే దీన్నే నేను ప్యాషన్గా తీసుకొని లైఫ్గా ఎంచుకొని నేను ముందరికి వెళ్తున్నాను. సో 1 ఇయర్ లాక్డౌన్లో లైక్ నేను జీరో లాగా అయిపోయాను. అంటే ఏ ఫైనాన్షియల్ స్టేటస్ లేక పూర్తిగా జీరో అయిపోయాను. సో ఆ టైంలో నేను నేర్చుకునే విద్యనంతా ఒక వీడియో ద్వారా తీసి నేను ఇన్స్టాలో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాస్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ పోస్ట్ని చూసి ఈ సోనిటీ వాళ్ళు, వాళ్ళ 9th సీజన్ స్టార్ట్ అవుతుంది, సో మీరు దాంట్లో ఆడిషన్స్కి రండి అని ముంబైలో ఆడిషన్ జరుగుతుంటే నా స్టూడెంట్స్ నేను అక్కడికి వెళ్ళాను. సో అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు వాళ్ళ ఇన్విటేషన్ పంపించి నవంబర్ 30 అలా ఆ టైంలో నాకు ఛాన్స్ ఇచ్చారు. డిసెంబర్లో షూటింగ్ జరిగింది. సో ఈ మంత్లో అది టెలికాస్ట్ రావడం జరిగింది. అన్న, ఇప్పుడున్న ఆర్చరీ విద్యకు ప్రాచీన కాలం నాటి విలు విద్య, ధనుర్విద్యకు నడుమ ఉన్న తేడా ఏంటిదన్న? ఇప్పుడున్న ఆర్చరీ మొత్తం లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒలింపిక్స్లో ఒక ఆర్చరీ ఉంది. సో ఆ ఆర్చరీ డిఫరెంట్, ట్రెడిషనల్గా మన ఇండియన్ కల్చర్లో ఉండే ఆర్చరీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న మన ఆర్చరీ మనం ఓన్లీ 3 ఫింగర్స్ లాగి ఒక స్టెబుల్ని, టార్గెట్ని అంటే నిలబడుకున్న టార్గెట్ని మాత్రమే కొట్టగలుగుతాం. కానీ మన ధనుర్వేదం ప్రకారము 4 లక్షలను ఛేదించిన వారు మాత్రమే విల్లుకారుడు అనేవాళ్ళు. అలాంటి అలా ఏంటివి అంటే స్థిర, చల, చల చల, ద్వయచల. స్థిర అంటే స్టేబుల్గా ఉండే టార్గెట్, లైక్ మనం స్టేబుల్గా ఉంటాము, టార్గెట్ స్టేబుల్గా ఉంటుంది. చల అంటే టార్గెట్ మూవ్ అవుతుంటుంది, మనం స్టేబుల్గా ఉంటాం. మీరు చూసుంటారు సోనీ టీవీలో పైన టార్గెట్ మూవ్ అవుతుంటుంది, నేను స్టేబుల్గా ఉండి షూట్ చేస్తాను. సో అది చల. సో చల చల అంటే నేను మూవ్ అవుతూ ఉంటాను, టార్గెట్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది, లైక్ హార్స్ మీద రైడ్ చేస్తూ షూట్ చేయడం. లైక్ ద్వయచల అంటే మహాభారత యుద్ధం రామాయణంలో చూసుకుంటే ఒక రథాల మీద ఇద్దరు వారియర్స్ అంటే ఇద్దరు యోధులు యుద్ధం చేస్తుంటారు. అంటే వాళ్ళ చారియట్ కదులుతూ ఉంటుంది, లక్ష్యం కదులుతూ ఉంటుంది, విల్లుకారుడు కూడా కదులుతూ ఉంటారు. సో ఇలా 4 లక్షలను ఛేదించిన వాడు మాత్రమే విల్లుకారుడు అని ధనుర్వేదం చెప్తుంది. సో ఈ ధనుర్వేదంలో ఈ ధనుర్విద్య అనేది ఒక పార్ట్. సో ఆ ధనుర్విద్య అనేది దాంట్లో మనం 3 వేళ్లతోనే లాగుతాం ఇప్పుడు మోడర్న్ ఆర్చరీలో. కానీ దాంట్లో వజ్రముష్టి, కాకతుండి, సింహకరణి అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముష్టిస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ స్టానాస్ అంటే మోకాళ్ళ మీద కూర్చోవడము, పద్మస్థానాల్లో ఉండి షూట్ చేయడము, నిలబడుకొని షూట్ చేయడము, పడుకొని షూట్ చేయడము, ఇలా డిఫరెంట్ స్థానాస్లో కూడా నిలబడుకొని షూట్ చేయడం కూడా ఈ ధనుర్వేదంలో స్పెషాలిటీ. అంటే మోడర్న్ ఆర్చరీకి, ప్రాచీన భారతదేశపు ఆర్చరీకి తేడా ఇవి. అంతరించిపోతున్న ఈ విద్యను కాపాడడానికి నువ్వు ఎట్లా ముందుకు పోతావన్నా? లైక్ ఇప్పుడు ఈ విద్య నాకు తెలిసి భారతదేశంలో, ప్రపంచంలో ఎవరు చేసేవాళ్ళు అయితే కాదు. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ని ఫాలో అయ్యేవాళ్ళు జస్ట్ మనం వేలల్లో కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క దేశం వాళ్ళు మేమే కల్చర్ నేర్పించాము భారతదేశానికి అంటారు. కానీ భారతదేశం నేర్పించిన కల్చర్ కన్నా వాళ్ళ కల్చర్ నథింగ్. ఈరోజు మనం గోచి ధోతి కట్టుకొని నేను ఆర్చరీ చేస్తున్నానంటే అక్కడ నేను నా కల్చర్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను, అంటే నా సంస్కృతిని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో అదే సంస్కృతిలో ధనుర్వేదం ఏ విధంగా ఉంది, సో ఎలా దీన్ని మనం ముందరికి తీసుకువెళ్ళాలి అంటే వాస్తవానికి నేను ఒక 2-3 నేను ఈ విద్యను నేర్పించడం జరిగింది. లైక్ కదిలే టార్గెట్స్ని అందరు, స్టేబుల్గా ఉండే టార్గెట్స్ని అందరూ కొడతారు. కదిలే టార్గెట్స్కి బియాండ్ కావాలి మనకి కాన్సన్ట్రేషన్. సో ఆ కాలాలలో గురుకులాలు ఉండేటివి. సో కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆ కాలాలకి ఈ కాలాలకి ఏంటంటే ఈ కాలాల్లో మన వాళ్ళకి ఓపిక లేదు. సో ఏదైనా తొందరగా నేర్చుకోవాలనుకుంటే తొందరగా ఏది నేర్చుకోలేదు. అలా నేర్చుకునేది ఎప్పటికీ నిలబడదు కూడా. నిదానంగా నేర్చుకున్నా కూడా అది స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి ఈ కాలం పిల్లలకి నేను ఒక 2-3 ఈ విద్య నేర్పించడం జరిగింది. సో ఫర్దర్గా దీన్ని నేను ప్రతి ఒక్క టెంపుల్స్లో దీన్ని ఎక్స్పోజర్ ఇవ్వాలని ఫ్యూచర్లో మేబీ నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే మనం రాముడి చేతుల్లో ఉండేది బాణమే. ప్రతి ఒక్క దేవాలయాలు అంటే నేను చెప్పేది ఇప్పుడున్న మోడర్న్ దేవాలయాలు కాదు, ప్రాచీన దేవాలయాలు ఏది తీసుకున్నా దానిపైన ఉండే శిల్పాలు అన్నీ నృత్యము లేదా మార్షల్ ఆర్ట్స్ అంటే
యుద్ధ కళలు మాత్రమే ఉంటాయి, వేరే ఏమీ ఉండవు. ఎందుకంటే మనిషి శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే డ్యాన్స్ అయినా చేయాలి, లేదా ఇలాంటి యుద్ధ కళలు అంటే ఆర్చరీ కూడా అందులోనే వస్తుంది. మన కడపలో ఇక్కడ మనం చూసుకుంటే కోదండ రామస్వామి ఆలయం ఉంది, అక్కడ ప్రతి ఒక్క స్తంభానికి ఒక విల్లు ఉంటుంది. కానీ మన కడప జిల్లాలో ఆ విల్లుకారులు అనేది చాలా తక్కువగా ఉన్నారు. అదే మోటివేషన్స్తో నేను ఈరోజు ఒక ఇంటర్నేషనల్ మెడల్ ఒక ఇద్దరు ఆర్చర్స్ని నేను రిప్రజెంట్ చేయించాను ఇండియాకి. మేబీ ఫ్యూచర్లో ప్రతి ఒక్క టెంపుల్లో కూడా ఇది ఒక కల్చర్ లాగా ఉండాలి, ఒక చిన్న గురుకులం లాగా పెట్టి ఇలాంటి విద్యలు నేర్పిస్తే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీస్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు దేశానికి, మన సాంస్కృతికి, మన ధర్మానికి కూడా కట్టుబడి ఉంటారు. ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఎవరైనా పక్క దేశస్తులు మన మీద దాడి చేసినా కూడా మన వాళ్ళు బలంగా నిలబడతారు. ఈ అకాడమీ పెట్టి ఇప్పటిదాకా ఎంతమందికి శిక్షణ ఇచ్చినవన్నా? లైక్ 2010లో నేను ఈ విద్య నేర్చుకోవడం జరిగింది. 13లో కడప జిల్లాలో ఈ అకాడమీని స్టార్ట్ చేశాను. దాని తర్వాత 2017లో బెంగళూరులో చాలామంది మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఇక్కడ ఆర్చరీ లేదు, సో మీరు ఇక్కడ పెడితే బాగుంటుంది అని అంటే అక్కడ నేను ఈ అకాడమీని పెట్టడం జరిగింది. సో మధ్య మధ్యలో నేను కొన్ని దగ్గరున్న పల్లెలు, అక్కడ స్కూల్స్, ఇలాంటి ప్రతి ఒక్క స్కూల్స్కి కూడా వెళ్ళి అక్కడ నేర్పించడం జరుగుతుంది పిల్లలకి. మరి గింత ప్రతిభ ఉన్నది, ఒలింపిక్స్ పోవడానికి ప్రయత్నం చేయలేదా అన్న? నేను ఒలింపిక్స్కి వెళ్ళడానికి ట్రై అనేది చేయలేదండి. ఎందుకు చేయలేదు అంటే నేను నా కల్చర్ని నేను బతికించడం కోసం నేను ఉన్నాను. ఒక కళ ఆ కల్చర్లో ఉంటే ఆటోమేటిక్గా ఒలింపిక్స్లో నేను తెప్పియాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆటోమేటిక్గా మెడల్స్ వస్తాయి. ఎందుకు ఈరోజు ఒలింపిక్స్లో మెడల్ లేదు భారతదేశానికి అంటే ఇది ఓన్లీ ఒక స్పోర్ట్ లాగానే చూస్తున్నారు కాబట్టి ఈరోజు మనకి మెడల్స్ లేదు. ఇది ఒక కల్చర్ లాగా చూడండి, ఖచ్చితంగా భారతదేశానికి ఖచ్చితంగా మెడల్ ఉంటుంది. నేను వెళ్ళడం అనేది కానీ కాదు, నా పని ఏంటంటే ఈ విద్యని పూర్తిగా స్ప్రెడ్ చేయడం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు మేబీ ఎవరు లేరనుకుంటాను. నేను రీసెర్చ్ చేసినంత వరకు నాలాంటి వాళ్ళని ఎక్కడ వెతికి చాలా చోట్ల వెతికాను. ఎవరైనా ఉన్నారో నాతో అసోసియేట్ అయ్యే వాళ్ళు ధనుర్విద్యని ప్రమోట్ చేసేవాళ్ళు అని, మామూలు ఆర్చరీ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ప్రాపర్ ధనుర్విద్య చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ధోతి కట్టుకోవడం కూడా వాళ్ళకు ఏదో ఒక రకమైన ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అదే కల్చర్ని వాళ్ళు తీసుకోలేకున్నారు. సో కల్చర్లో ఆర్ట్ లేనప్పుడు మెడల్ ఎలా వస్తుంది? ఈరోజు కొరియా ఎందుకు ముందుందంటే వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ స్పోర్ట్ని ఆర్చరీగా వాళ్ళు తీసుకొని ముందరికి వెళ్తున్నారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు కంటిన్యూ మెడలిస్ట్ వాళ్ళకే ఉన్నాయి. మన భారతదేశం అది తీసుకోలేదు కాబట్టి స్టిల్ వీఆర్ ప్యాక్. మరి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం కోరుతున్నావన్న మరి నువ్వు? ఇది ఒక డైలీ యాక్టివిటీగా వాళ్ళు చేస్తే బాగుంటుంది. లైక్ ఏ విధంగా యోగా మెడిటేషన్ ఎలా ఉందో, సో ఆ విధంగా విలువ విద్య శిక్షణ శిబిరాలు ప్రతి ఒక్క స్కూల్లో ఉంటే, స్కూల్లో లేకపోయినా ఒక జిల్లాలో ఉంటే సరిపోతుంది. ఇది ఎక్కడో కడప జిల్లాలో ఒక చోట నేను పెట్టేంతవరకు ఈ జిల్లాలో ఈ క్రీడ అయితే లేదు. బెంగళూరులో కూడా నేను అక్కడ పెట్టేంతవరకు ఆ క్రీడ లేదు. కానీ ప్రభుత్వానికి నేను చెప్పడం ఏంటంటే ఇది మన సంస్కృతి, ఇది ఒక క్రీడ అయితే కాదు. సో ఈ సంస్కృతి అనేది ప్రతి చోట ఉండాలి, ప్రతి ఒక్కరూ ఇది నేర్చుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రతి ఒక్క చోట వాళ్ళు స్ప్రెడ్ చేస్తే ఫ్యూచర్లో మన భారతదేశము అంతర్జాతీయ స్థాయిలో మంచి విధంగా ముందరికెళ్తుంది. నీకు స్ఫూర్తి ఇవ్వాలంటే ఏం చెప్తావన్నా? లైక్ మహాభారతం నాకు మంచి నచ్చిన క్యారెక్టర్ ఎవరు అంటే అర్జునుడు. ఆయననే ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అంటే, లైక్ ఒక విద్యార్థి డెడికేషన్గా ఉండాలి ఒక ఆర్ట్ మీద అనేది అర్జునుడు చూసి మాత్రమే మనం నేర్చుకోవచ్చు. వేరే వాళ్ళని మనం చూసినా కూడా లైక్ అదర్ కర్ణుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు డిస్కంటిన్యూ అయిపోయారు గురువు దగ్గర. లైక్ ఇక్కడ లేదంటే అక్కడ, ఇక్కడ లేదంటే అక్కడ షిఫ్ట్ అవుతూ వచ్చారు. కానీ అర్జునుడు మాత్రం ఒక గురువు దగ్గరే ఉండి ఆయన నేర్చుకుని పూర్తి విద్యని పూర్తి చేసుకొని ఆయన మహాభారత యుద్ధంలో ఒక యోధుడిలాగా నిలబడ్డాడు. అందుకే ఇప్పటికీ మహాభారత యుద్ధం మొదలయ్యే టైంలో ఆయన వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు ఇప్పటికే ఆయనని పొగుడతాడు, చూడు మా శిష్యుడు వస్తున్నాడని. ఆయన యుద్ధానికే వస్తున్నాడు కానీ అంత గొప్పగా ఆయన్ని పొగడం జరిగింది. అంటే ఆ గురువు అంత డెడికేషన్ అనేది ఆ స్టూడెంట్లో ఉంది కాబట్టి ఆయన నాకు ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను అర్జునుడు. అంతరించిపోతున్న ప్రాచీన కళను నేర్చుకొని ఆ విద్యను అకాడమీ పెట్టి 10 మందికి నేర్పిస్తున్న గీ అన్న నిజంగా అభినవ అర్జున్ లాగా అనిపిస్తున్నాడు కదా నల్ల.
మెగా కంపెనీకి ఆమ్దాని రావడానికే రాష్ట్ర సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని అంటాండు వివేకన్న. మంచిర్యాల జిల్లాల బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేంద్రన్న పర్యటించి మాట్లాడిల్లు. మాకు 60,000 కోట్ల రూపాయలు అప్పుండే, కానీ ఈరోజు 4,00,000 కోట్ల రూపాయలు అప్పైంది. కాళేశ్వరం ప్రాజెక్టు 125,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. 3 సంవత్సరాల క్రితము కేసీఆర్ అక్కడ పోయి ఇట్లా థమ్స్అప్ పెట్టి నేను చూడు ఈ కాళేశ్వరం నీళ్ళు ఇప్పిస్తున్నా అని చెప్పి అందరికీ శపాషులు తీసుకున్నాడు. కానీ ఈరోజు వరకు ఆ ప్రాజెక్టు ద్వారా కేవలం 48 TMC నీళ్లు ఇవ్వడం జరిగింది. అంటే 125,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనందరి మీద భారం పెట్టి కేవలం మెగా కృష్ణారెడ్డిని ధనికుని చేయడానికి కమిషన్లు దోచుకోవడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టినట్టు కనబడుతున్నది. మొన్న 2019లో ఎలక్షన్లో ఏమైంది, ఈ కారు సారు పదారు అని చెప్పి కేసీఆర్ అన్నాడు, అన్నాడా లేదా? కానీ 7 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ కల్వకుంట్ల కుటుంబము. ఇది కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారంటే కల్వకుంట్ల కుటుంబం, అవునా కదా? ఎంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర మంత్రులు? 5 మంది మంత్రులు ఉన్నారు. ఇన్నారు కదా అన్న ఏమన్నాడో, తెలంగాణ వచ్చినాక కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డదని గరమైండు. ప్రజలు ఎవలేం చేస్తున్నారో గమనిస్తున్నారు అని చెప్తున్నాడు అన్న. చూసిరి లచ్చక ముచ్చట్లు ఇవి, మరి ఈ 8 లచ్చక ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా, అంతవరకు ఉంటా మరి.